తల్లిదండ్రులు పిల్లలను ఎంతో గారభంగా చూసుకుంటుంటారు నిజం చెప్పాలంటే వాళ్ళ పంచ ప్రాణాలన్నీ కూడా పిల్లల్లోనే కాపు కాచుకుని ఉంటారు అయితే ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా ఒక మూర్ఖురాలి కథనైతే వినబోతున్నాం అయితే ఒంటరిగా ఒక ఆరు నెలల పసిపాపను గుడి వెనకాల ఉన్న ఒక ఖాళీ నీళ్ళ తొట్టిలో తన తల్లి పడేసి వెళ్ళిపోయింది ఆ తర్వాత పన్నెండేళ్ల తర్వాత అసలు ఏం జరిగిందనే విషయాన్ని మనం గ్రహించినట్టయితే ఈ వీడియో ద్వారా మనకి చాలా విషయాలు తెలుస్తాయి జరిగిన విషయం ఏంటి అంటే సంగీత అనే ఒక అమ్మాయి ఒక ఆవిడకి ఆరు నెలల పాప ఉంది అయితే ఆమె ఎప్పటి నుంచో ఒంటరిగా జీవిస్తుంది ఒక సమయంలో అంటే ఇంకా గుడి మూసేస్తున్నారు అన్న సమయంలో ఆమె రాత్రిపూట గుడి దగ్గరికి వెళ్ళి గుడి వెనకాల ఖాళీగా ఉన్న ఒక నీళ్ళ తొట్టులో ఆ పాపను వేసేసి అక్కడి నుంచి నడుచుకుంటూ వెనక్కి వచ్చేసింది అయితే పిల్ల ఏడుపు వినిపిస్తోంది కానీ ఎక్కడ ఆ పాప ఉందో అర్థం కావడం లేదు గుడి చుట్టూ వెతికడము అంతా జరిగింది అయితే ఒకనొక వ్యక్తి అటుగా అంటే గుడి వెనక వెనక గల్లీ నుంచి వెళ్తున్నప్పుడు ఆ పాప ఏడుపు వినిపించి గుడి యాజమాన్యంతో మాట్లాడి ఆ పాపను తీసుకున్నాడు అప్పటికే ఆ పాప ఏడు పాల కోసం అల్లాడిపోతోంది ఇక చావు బతుకుల మధ్య ఉందని చెప్పచ్చు వెంటనే హుటాహుటిన పోలీసుల దగ్గరికి ఆ తర్వాత హాస్పత్రికి తీసుకువెళ్ళటం జరిగింది ఇక ఆసుపత్రిలో నీలాంబరి అనే ఒక నర్సు ఆ పాపను చాలా అల్లారు ముత్తుగా పెంచింది ఎంతలాగా అంటే ఆ పాప ఆల్నా పాలన అన్నీ కూడా ఆ నర్సే చూసుకునేది అయితే చాలా రోజుల తర్వాత పాప డిశ్చార్జ్ అయిపోయింది అయితే డిశ్చార్జ్ అయిపోయినా కూడా ఆ పాపను ఎలాగైనా సరే చూడాలి ఆ పాపను దగ్గరికి తీసుకుని హత్తుకోవాలి అని ఆ నర్సుకు చాలా అనిపించింది వెంటనే పోలీసులని ఆశ్రయించడంతో పోలీసులు కూడా సరే ఈ పాపకు ఎవరూ లేరు అనాథ పాపకు ఒక తల్లి జీవితాన్ని ఇస్తామనుకుంటోంది కాబట్టి దయచేసి తీసుకోండి అని చెప్పేసి ఆ దానికి సంబంధించిన దత్తతకు సంబంధించిన పేపర్లన్నిటి మీద సంతకాలు పెట్టడమే కాకుండా ఆ పాపను ఆ నర్సుకు దత్తత ఇవ్వడం జరిగింది అయితే ఆ పా ఆ నర్సు చాలా ప్రేమగా అంటే ఆ నీలాంబరి అనే నర్స్ చాలా ప్రేమగా పెంచుకుంది ఆ పాపను పన్నెండేళ్ల తర్వాత ఒక వింత సంఘటన చోటు చేసుకుంది ఆ పాప ఏ గుడిలో అయితే దొరికిందో ఆ గుడికి యాదృశ్యకంగా నీలాంబరి అలాగే ఆ పాప వెళ్ళటం జరిగింది అయితే ఆ పాపకు పన్నెండేళ్ల వయసు వచ్చింది అయితే గుడి దగ్గర గుడి దగ్గర నమస్కారం చేసుకుంటున్న సమయంలో ఒక 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 ముసలావిడలాగా అంటే ఒక వయసు మీ పడిన మీద పడిన ఆవిడ ఒక వచ్చి ఇక్కడ కాడి తొట్టిలో ఒక చిన్నారి పాపను నేను పన్నెండేళ్ల క్రితం వదిలేశానని ఆ పాపను నాకు తెలియజెప్పండి అంటూ అక్కడున్న పూజారితో పాటుగా చాలామందిని అడగడం జరిగింది అయితే ఆ పూజారి కానీ లేకపోతే ఆ ఆ గుడి యాజమాన్యం కానీ పెద్దగా ఏమీ పట్టించుకోలేదు కానీ గుజ గుడి యాజమాన్యానికి సంబంధించిన ఒక ముసలి వ్యక్తి మాత్రం పన్నెండేళ్ల క్రితం జరిగిన విషయం గురించి ఇప్పుడు నువ్వు వచ్చి అడుగుతున్నావేంటమ్మా పన్నెండేళ్ల క్రితమే ఆ పాపను ఎవరో తీసుకుని వెళ్ళిపోయారు అంటూ ఒక లాంటి వార్త చెప్తాడు అయితే ఇదంతా కూడా గుడి ముందు భాగం నుంచి నర్సు నీలాంబరి వింటూ ఉంటుంది ఏం జరిగిందో అర్థం కాక మొత్తం గతాన్నంతా కూడా నెమరేసుకుంటుంది ఆ పాపను ఒక గుడి వెనక భాగం నుంచే తీసుకొచ్చారని పోలీసులు చెప్ చెప్పిన సంగతి గుర్తు తెచ్చుకుని ఆవిడ దగ్గరికి వెళ్ళి మొత్తం వృత్తాంతాన్ని అడుగుతుంది అయితే అయితే ఆమె అక్కడికే కుప్ప కూలిపోతుంది తాను ఒక వేస్సేనని అయితే కనీసం ఈ పాపకు పుట్టిన పాప ఎవరికి పుట్టిందో తెలియకుండానే ఈ పాప తండ్రి తండ్రి నాకు తెలియదని బాధపడుతూ ఉంటుంది దేవుడు నాకు ఒక పాపనిచ్చి తనని జీవితాంతరం చూసుకోమనే అవకాశం ఇచ్చినా కూడా పెంచుకోలేని దుస్థితిలోకి వెళ్ళిపోయారని ఇప్పుడు నా జీవితం నా చేతుల్లో లేదని బాధపడుతూ ఉంటుంది అయితే ఇదిగో ఈమె నీ పాప అని చెప్పి నర్సు నీలాంబరి చెప్పడంతో అక్కడికక్కడే పాపను పెట్టుకు పట్టుకుని గుక్క పెట్టి ఏడుస్తూ ఉంటుందన్నమాట అయితే ఆ సమయంలో ఆ నర్సు నీలాంబరి ఒకటే మాట ఉంటుంది నిజానికి పోలీసులు నీ కోసం వెతుకుతారు నిన్ను ఒక్క క్షణం ఈ పాపను ఒంటరిగా వదిలేసావని గనుక నేను పోలీసులకు చెప్తే వాళ్ళు తీసుకెళ్ళి నిన్ను జైల్లో వేస్తారు కానీ నేను అలా చెప్పను నీలో మార్పు వచ్చింది నువ్వు చేసింది క్షమించరాని అపరాధం అయినప్పటికీ కూడా నువ్వు నా మా మా చిన్నారి పాపకు నువ్వు కన్న తల్లివి నేను ఒక విషయం చెప్తాను విను నీ నీ గతం మర్చిపో నీ నీ భవిష్యత్తు ఈ పాపే అనుకో మనందరం కలిసి ఒక చోటే ఉందాము దయచేసి ఇక్కడి నుంచైనా నీ గురించి నువ్వు తెలుసుకో అంటూ చిన్నారి పాపకు ఆ తల్లిని దగ్గర చేయటమే కాకుండా ఒకరికి ఇద్దరు తల్లిలు అయ్యారు ఇది వింత ఘటన కాకుంది నిజ సంఘటన ఢిల్లీలోనే ఇది చోటు చేసుకుంటుంది చో చోటు చేసుకుంది అయితే ఇది జరిగి కూడా దాదాపు మూడు సంవత్సరాల క్రితం అయింది కాకపోతే మొట్టమొదటిసారి ఆ నర్సు నీలాంబరి సోషల్ మీడియా ద్వారా ఆమెకు తెలిసిన విషయాన్ని బయటపెట్టడం జరిగింది